తెలంగాణ రాష్ట్రంలో గమనించినట్టయితే రోజు రోజుకి కరోనా వ్యాప్తి బాగా ఎక్కువగా మారిపోతోంది ముఖ్యంగా చెప్పాలి అంటే కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వ్యాధి వ్యాప్తి అనేది చాలా ఎక్కువగానే ఉందని మనం గమనించవచ్చు గత కొన్ని రోజుల క్రితం అంటే లాక్డౌన్ అమల్లో ఉండగా పదుల సంఖ్యలో కనిపించే తెలంగాణ కేసులు ఇప్పుడు వందల సంఖ్యలోకి వెళ్ళిపోతున్నాయి దీనికి కారణం ముఖ్యంగా వలస కూలీలు అని కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర కొన్ని ప్రెస్ మీడియాల్లో చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక తెలంగాణ మొత్తంలో జీహెచ్ఎంసి అంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కరోనా కేసులు ఉండగా మరొకసారి లాక్డౌన్ చేపట్టే అవకాశం ఉందా అంటూ అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల మధ్య ఆందోళన నెలకొంది అయితే దీనికి సంబంధించి ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు అయితే లాక్డౌన్లో ఉన్నా లేకపోయినా ప్రతి పౌరుడికి బాధ్యత ఉండాలని మనం ఇప్పుడు చాలా తీవ్రమైన సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అయితే హైదరాబాద్లో మళ్ళీ లాక్డౌన్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మరొక రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరితో సమీక్ష సమావేశం చేసి ఒక నిర్ణయానికి వస్తానని అన్నారు అంతేకాకుండా ఇప్పుడు లాక్డౌన్ అనేది పూర్తి స్థాయి రాష్ట్రాల పరిధిలో లేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉంటుంది అన్నట్టు తెలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో మరొకసారి లాక్డౌన్ ఉంటుందా అంటే ఉండొచ్చనే అంటున్నారు చాలామంది సమాచార వర్గాలకు చెందినవారు మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి